ఈ నెల 22న సీఎం జగన్ కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో సభా వేదిక ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. వైఎస్ఆర్ చేయూత మూడో విడత కార్యక్రమం ఈ వేదిక నుంచే నిర్వహించనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. అనంతరం అమరావతి రైతుల పాదయాత్రపై స్పందిస్తూ చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకోవడానికి చేయిస్తున్న యాత్ర అని మండిపడ్డారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. अमरावती रैतुल पेरिट ई रोज नुंची महापादयात्र जरुगुतुंदी. दीनिपै सीनियर मंत्रुलु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी तो पाटु डिप्यूटी सीएम नारायण स्वामी वारु एला स्पंदिस्तारु, असलु आ पादयात्र वेनकाल एवरु उन्नारु, ए उद्देशंतोटि ई पादयात्र जरुगुतुंदि अने अंशं तेलुसुकुने प्रयत्नं चेद्दां. सर चेप्पंडि, प्रधानंगा इवाल रैतुल पेरिट जरुगुतुन्न पादयात्रनि मीरु ए विधंगा? चंद्रबाबु पादयात्र रैतुलकु अदि पाषाणमैन पादयात्र. अदि आ पादयात्र नवरत्नालकु अगनिष्टैन पादयात्र. ఆ పేదయాత్ర పేదవాళ్ళు తలరాత్రులు మార్చి నవరత్నాలు మనం పెడితే మళ్ళీ పేదవాడు పేదవాడగా ఉండాలని చూసే నా పాదయాత్ర చంద్రబాబు చేస్తున్నాడు. చంద్రబాబు పెట్టే యాత్రలు ఎన్ని యాత్రలైనా అది అభివృద్ధికి ఆటంక పరిచే యాత్రలు, పేదవాళ్ళ మన్ననికి దూరం అయ్యే యాత్రలు. అమరావతి నుంచి అరసు వెళ్లి పాదయాత్ర అంటే అమరావతి పేరు చెప్తానే చంద్రబాబు తరఫున పాదయాత్ర జరుగుతోందనేది మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 50,000 పేదలకంతా కూడా ఇళ్ల పట్టాలు ఇస్తే అమరావతిలో అక్కడ డెమోగ్రఫీ మారిపోతుంది, ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో వేపించిన గనుడు చంద్రబాబు నాయుడు. మరి దేనికి పాదయాత్ర చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పాదయాత్ర చేస్తూ దానికి అమరావతి నుండి అరసవెల్లికి క్యాపిటల్ కోసం అని చెప్పి ఒక మాయమాటలు చెప్పి చేస్తున్నారు. కాకపోతే కపట నాటకంతో రైతుల పేరు చెప్పి పార్టీని బలపరుచుకోవాలని చెప్పి పాదయాత్ర చేస్తున్నాడు. మరి దీనికి ప్రజల మద్దతు ఎక్కడ కూడా లేదు. కొన్ని వర్గాలు మాత్రమే ఆయన కోసం పనిచేసేవారు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. దీనివల్ల పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వచ్చే నష్టం ఏం లేదు. గూటకపు యాత్ర అనేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేస్తున్నారు. అది రైతుల యాత్ర కానే కాదని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.